పుత్రుడు ఎలా ఉండాలి అంటే తండ్రి గారు చెప్పింది చక్కగా బుద్ధిగా వినేవాడు కావాలి. పుత్రుడు అంటే ఆయనకి కడగగానే సంతానంగా రాగానే వాడిని పుత్రుడు అని అనకూడదుటండి. బతికున్నంత వరకు మాట వినేవాడైతే వాడిని పుత్రుడు అన్నాడు. జీవతోర్ వాచ్య కరణే, జీవించి ఉండగా చెప్పినటువంటి మాట వింటూ ఆయన మనస్సును ఎరిగి దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తే అప్పుడు వాడు పుత్రుడు అవుతాడు. గత్యర్థం భూరి భోజనే, ఆయన ఏదో నాడు పెద్దవాళ్ళు దేహం చాలించక తప్పదు కదా, అలాగా దేహం చాలించినప్పుడు ఆ పెద్దలని ఉద్దేశించి ఆ పెద్దల యొక్క కీర్తి 10 మందికి తెలిసేటట్లుగా వారిని ఉద్దేశించి కాస్త అన్నదానం లాంటివి చేసి ఏదైనా వారి యొక్క వైభవాన్ని చాటగలిగే వ్యక్తి అయితే. 3వది గయాయాం పిండదానేనా, తిరిగి మళ్ళీ వాళ్ళకి సద్గతి కలిగించడానికి వీలయ్యేటట్టుగా గయలో విష్ణుపాదం దగ్గరికి వెళ్ళి అక్కడ వీరి కోసాన్ని పిండ ప్రదానాదులు చేయడం ద్వారా. త్రిభి పుత్రస్య పుత్రత, ఈ 3 చేసే వ్యక్తి అయితేనే వాణ్ణి పుత్రుడు అనాలి. అలా కాకపోతే వాడు విసర్జించినటువంటి మలము వీడవుతాడు తప్ప వాడు పుత్రుడు అని అనడానికి అర్హత కలవాడు కాడు సుమా అని ఎంత నిష్కర్ష చేసి మన ఋషులు చెప్పారు అనండి, ఆశ్చర్యం వేస్తుంది. చాలామంది ఆ చనిపోయినటువంటి పెద్దవాళ్ళని ఉద్దేశించి ఏదో కాశీలో పెట్టామండి, ఏదో ప్రయాగలో చేసామండి, ఏదో మరొక చోట ఎక్కడో చేసామండి అని అంటుంటారు. రామేశ్వరం వెళ్ళి చేసామండి, కాశీ వెళ్ళమని చెప్పలేదు, రామేశ్వరం వెళ్ళమని చెప్పలేదండి శాస్త్రాల్లో. గయాయాం పిండదానేనా, గయలో పిండ ప్రదానం చేయాలట ఆ గతించినటువంటి వ్యక్తుల కోసం అని చెప్పి. బదరికాశ్రమంలో కూడా చేస్తారండి, బ్రహ్మకపాలంలో చేస్తుంటారు. కానీ బ్రహ్మకపాలంలో చేసే రుచి ఉండేవాళ్ళైనా బ్రహ్మకపాలంలో చేసిన గయ్యలో చేసిన తర్వాత మాత్రమే బ్రహ్మకపాలంలో చేయాలి తప్ప ముందు బ్రహ్మకపాలంలో చేయడానికి వీల్లేదుటండి. చేత మనవాడు గయ అనే దానికి అంత విష్ణుపాదంలో అర్పించేటటువంటి ఆ పిండ ప్రధానాదులకి అంత గొప్ప ప్రాముఖ్యం ఉందన్నమాట. సరే, ఈయన తండ్రి గారి విషయంలో అదే రకమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడు. తండ్రికి ఎప్పుడూ మంచి కలగాలి, పిల్లవాడు కోరుకోవాల్సిన అదే కదా, తండ్రి యొక్క క్షేమాన్ని కాంక్షించువాడు, తండ్రికి ఎప్పుడు కూడా సద్గతి కలగాలి అని కోరుకునేవాడు.